తెలంగాణలో ప్రఖ్యాతి గాంచిన బతుకమ్మ పండగ వేడుకలు కరీంనగర్లో ప్రారంభమయ్యాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో ఆయా పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థినిలు బతుకమ్మలను పేర్చుతూ ఆడారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అమ్మవారు అన్ని విధాల ఆదుకోవాలని ఆకాంక్షించారు. కరీంనగర్ మంకమ్మ తోట సిద్ధార్థ హై స్కూల్లో ముందస్తు పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారీ బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. ఉపాధ్యాయులు విద్యార్థులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుతూ పాఠశాల యాజమాన్యం బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తుంది. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ అన్నారు, తెలంగాణ సాంప్రదాయాలు ప్రపంచానికి తెలిసేలా వేడుకలను జరుపుకుంటున్నామని చెప్పారు. పెద్ద బతుకమ్మ వేడుకలను మరింత వేడుకగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 2.5 సంవత్సరాలుగా విద్యార్థులు పండుగలకు దూరమయ్యారని శ్రీపార్రెడ్డి అన్నారు. మునుముందు మరింత వేడుకగా పండుగలు జరుపుకునేలా భగవంతుడు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్తో పాటు పాఠశాల డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుక్రవారం కాబట్టి సరస్వతి మాతకి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి, అంటే మన స్కూల్లో ఉన్న పిల్లలందరూ చాలా చదివి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగాలని శ్రీపాల్ రెడ్డి సార్ గారు శుక్రవారం రోజు ముందస్తు బతుకమ్మ సంబరాలు చేశారు. అలాగే ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరూ చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని సిద్ధార్థ శ్రీపాల్ రెడ్డి సార్ గారి, ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బతుకమ్మ సంబరాలు ఎందుకంటే ఇప్పుడు మన కట్టు బొట్టు సాంప్రదాయం తెలియడానికి మనం ఈ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటాము. సంతోషంగా జరుపుకుంటున్న వేడుక ఇది. పిల్లల్లో ఆనందం కనపడుతుంది. 2 సంవత్సరాలు దాదాపు ఈ వేడుకల కంటికి దూరమయ్యాము. ఈరోజు దాదాపు 700 మంది ఆడపిల్లలు చక్కగా ముస్తాబాయి వచ్చి బతుకమ్మలు పేర్చి అలంకరించి చాలా చక్కగా ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. పిల్లల్లో ఈ ఆనందాలు దూరమైనాయి. మళ్ళీ తిరిగి ఆనందం రావడము, కరోనా కంప్లీట్గా మర్చిపోవడము చాలా చక్కగా ఆనందంగా ఉంది. అండ్ ముందస్తు బతుకమ్మ దసరా పండుగ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు నగరంలోని కిమ్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు సాంప్రదాయ బద్ధంగా ముస్తాబై బతుకమ్మ ఆడారు. బతుకమ్మ పాటలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తెలంగాణలో ఆడపడుచులకు బతుకమ్మ పండుగ అంటే అత్యంత ఇష్టమని కిమ్స్ వైస్ చైర్మన్ సాకేత్ రామారావు అన్నారు. సీఎం కేసీఆర్, జాగృతి అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో ప్రపంచానికి చాటి చెప్పేలా వేడుకలు జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ విద్యా సంస్థల వైస్ చైర్మన్ సాకేత్ రామారావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక కిమ్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో బతుకమ్మ సెలబ్రేషన్ నిర్వహించడం జరిగింది. ఈ బతుకమ్మ సెలబ్రేషన్లో భాగంగా చాలామంది ఆడపడుచులు, విద్యార్థులు చాలామంది పాల్గొనడం జరిగింది. చాలా ఉత్సాహంగా బతుకమ్మ సెలబ్రేషన్స్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ బతుకమ్మ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్గా చెప్పుకోబడుతుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ఆత్మ గౌరవానికి ప్రతీక బతుకమ్మ పండుగని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట సాయి మానేరు పాఠశాలలో అట్టహాసంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ వేడుకలను అనంతరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలకు చెందిన చిన్నారులు సంప్రదాయ దుస్తులతో హాజరై అందంగా బతుకమ్మలను తయారు చేసి సంబరంగా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. పలువురు విద్యార్థులు సరస్వతి, దుర్గాదేవి వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. చివరగా బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా మహిళలు ఎంతో సంబరంగా చేసుకునే బతుకమ్మ పండుగను చేసుకోలేకపోయారని అనంతరెడ్డి అన్నారు. ఈ సంవత్సరం పాఠశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగని 9 రోజుల పాటు సంతోషంగా ఇంట్లో చేసుకోవాలన్నారు. బతుకమ్మ దసరా పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కడారి అనంతరెడ్డితో పాటు విద్యా సంస్థల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మా పిల్లలు మేము కలిసి నిర్వహిస్తూ ఉన్నాము. ఇది ముందస్తు బతుకమ్మగా మేము పేర్కొనబడుతుంది. ఇది అయితే పిల్లవాళ్ళు ఈ బతుకమ్మ పండుగ తర్వాత దసరా పండుగ నిర్వహించడం అనేది ప్రతి సంవత్సరము. ఈ యొక్క బతుకమ్మ అంటే ఏంది, దసరా అంటే ఏంది, ఈ పండుగల ప్రాముఖ్యత ఏంది,
దాని ఆవశ్యకత ఏంది అనే విషయాన్ని పూర్తి క్షుణ్ణంగా తెలుసుకోవడం ఒకటే కాకుండా పిల్లలకు కూడా పిల్లలకు పెద్దలకు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈ బతుకమ్మ పండగ చాలా ఆటవిడుపుగా తన సామూహికంగా ఆడడం లలితా కాన్సెప్ట్ స్కూల్ ఆధ్వర్యంలో ముందస్తు దసరా బతుకమ్మ పండుగలను పురస్కరించుకొని శోభయాత్ర నిర్వహించారు. ఈ మేరకు టవర్ సర్కిల్ నుంచి పలు కూడళ్లను తాకుతూ ఈ శోభయాత్ర కొనసాగింది. విద్యార్థులకు బతుకమ్మ దసరా పండుగలపై అవగాహన కల్పించేందుకు దుర్గామాత అవతారంలో యాత్ర చేపట్టామని ప్రిన్సిపల్ బండ శ్రీకాంత్ ప్రతాప్ రెడ్డి అన్నారు. సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలను తెలియజెప్పేందుకు 9 దుర్గామాతలను ఊరేగింపుగా ప్రదర్శించామన్నారు. 9 మంది విద్యార్థులను అమ్మవార్ల రూపంలో అలంకరించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు బతుకమ్మ పండుగ పైన దుర్గామాత దసరా పండుగ పైన శమి పూజ పైన అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ఇవి బతుకమ్మ ఆటలతోని దసరా నవదుర్గామాతల డాన్సులతోని గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ గౌరవ సాంప్రదాయాలని ఆచారాలని తెలపడం కొరకు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. ఈరోజు ముందస్తు దసరా సంబరాలు మరియు నవదుర్గామాతల శోభయాత్ర నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఒక దుర్గామాత కాకుండా 9 దుర్గామాతలను రూపొందించి అంతేకాకుండా వివిధ రూపాలలో పిల్లల్ని కూడా అలంకరించి నృత్య రూపాల్లో శోభయాత్రను ఘనంగా నిర్వహిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులు సాంప్రదాయబద్ధంగా ముస్తాబై బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ మేరకు విద్యార్థులు అమ్మవారి రూపంలో తయారయ్యారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బుచ్చిరెడ్డితో పాటు సప్తగిరి స్కూల్ కరస్పాండెంట్ మందల హరిత, నగేష్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.